హై వ్యూవర్స్, ఇప్పటికే ప్రపంచం ఈ కరోనా వైరస్ గుప్పెట్లు చికెన్ అల్లలాడిపోతూ ఉంది. ఆ చైనాలో వచ్చేసి వాళ్ళు నోరు ఇప్పుడు నిజాలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆ నిజాల కూడా ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు మనకు తెలియదు, కానీ వేల సంఖ్యలో అక్కడ మరణాలు అయితే నమోదవుతున్నాయి. ఇక లక్షల సంఖ్యలో వచ్చేసి కేసులు నమోదవుతున్నాయి. కారణం ఏంటంటే ఈ కరోనా సంబంధించేసి వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఇక రిమైండ్ మరికొన్ని మరికొన్ని. ఇటువంటి మూమెంట్లో మన భారతదేశంలో ఒక రాష్ట్రం పేరు చెప్పగానే ప్రకృతికి నెలవన్న వేళ ఎలాగైతే అనిపిస్తూ ఉండేదో అట్ ది సేమ్ టైం వైరస్లు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అనిపిస్తూ ఉండేది. అదే కేరళ. ఈ కేరళలో ఎర్నాకుళం దగ్గర కనెక్ట్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఒక పాఠశాలలో కొంతమంది పిల్లలు టెస్ట్ చేస్తే అందులో పదుల సంఖ్యలో పిల్లలకి ఈ నోరో వైరస్ బయటపడింది. ఏంటి ఈ నోరో వైరస్, దీనివల్ల ఏమి ఇబ్బంది అండ్ మరణం సంభవిస్తుందా, దీనికి వ్యాక్సిన్ ఉందా లేదా? ఫస్ట్ థింగ్, దయచేసి భయపడవద్దు, రక్షణ జాగ్రత్తలు పాటిస్తే ఈజీగా దీని నుంచి బయటపడవచ్చు. సో ముందుగా దీనికి వ్యాక్సిన్ లేదు. ఈ నోరో వైరస్ ఎలాంటిది అంటే ఇది కడుపుకు సంబంధించిన ఫ్లూ లాంటిది, మొత్తం పొట్టగా జీర్ణాశయం లైక్ ఇది అంతా అనుకోండి. ఇది కలుషితమైనటువంటి నీరు ఆహారం ద్వారా బాడీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా డయేరియా రిలేటెడ్ లాంటిది అనుకోవచ్చు. వన్స్ ఈ నోరో వైరస్ బాడీలోకి వెళ్తే 2 రోజులలోనే మీకు స్టార్ట్ అయిపోయింది. ఎలా? వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి అండ్ ఒకసారి లైట్గా జ్వరం కూడా రావచ్చు. మరి ఏం చేయాలి? మనం ముందుగా మాట్లాడుకుంటే కలుషిత నీరు, కలుషిత ఆహారం జోలికి వెళ్లకుండా ఉండాలి అండ్ ఇళ్లలో వచ్చేసి వెంటిలేషన్ నీట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే క్లోజ్డ్ రూమ్స్లో వచ్చేసి ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ దీనికి వెళ్ళినా సరే చేతులు చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుంటే సబ్బుతో. ఈవెన్ పిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి డైపర్ మార్చినా లేదు వాళ్ళు మోషన్కి వెళ్ళినా శుభ్రం కడుగుతారు కదా, కడిగిన తర్వాత మరి సబ్బు పెట్టి కడగండి, ఏం పర్లేదు ఆడవాళ్ళ చిన్నపిల్లలకు సంబంధించి. ఓకే, మీ చేతులు కూడా శుభ్రం అయిపోతాయి అప్పుడు. ఇది మనుషుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి అన్నప్పుడు వ్యాక్సిన్ లేదు కదా, ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇన్ టైంలో డాక్టర్ కనుక కలిసినట్టయితే వాళ్ళు మనకు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి దాని తగ్గట్టుగా మెడిసిన్ అనేది ఇస్తారు. చక్కగా టైంకి మంచి వాటర్ తాగటం అండ్ రెస్ట్ తీసుకోవటం, ఆ మందులు ఏవైతే ఇస్తారో అది వాడతాం. సో దాని నుంచి అవి కనుక చేస్తే ఈజీగా బయటపడవచ్చు. సో నోరో వైరస్ అని చెప్పి కేరళలో ఏదైతే ఇప్పుడు పిల్లల్లో వస్తూ ఉందో దాని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా ఈ హైపోక్లోరైడ్ ద్రావణం ఏదైతే ఉందో అది పిచికారీ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పిల్లలకి ఎవరికైతే సోకున్నదో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు అండ్ 1 నుంచి 5 తరగతి పిల్లలకు సంబంధించి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేస్తున్నారు ప్రజెంటు. అండ్ మెయిన్గా దీనికి సంబంధించి పసిపిల్లలు అండ్ వృద్ధులు అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడుతున్నారే వాళ్ళు మెయిన్ టార్గెట్ దీనికి. ఇన్ టైంలో మెడిసిన్ తీసుకోకపోయినా, ప్రపర్ లక్షణ చర్యలు తీసుకోకపోయినా ప్రాణాంతకం కూడా కావచ్చు. సో పసిపిల్లల విషయంలో జాగ్రత్త ఉండండి, వృద్ధుల విషయంలో జాగ్రత్త ఉండండి. వాంతులు విరోచనలు అవుతున్నట్టుగా కడుపు నొప్పి కనుకున్నట్టు దయచేసి వెళ్ళి డాక్టర్ని అయితే కలవండి. అండ్ మీ బాడీని ఎప్పటికప్పుడు హైడ్రేట్ అంటే చక్కగా ఈ చర్మం పొడిబారకుండా అండ్ బాడీలో ప్రపర్లో వాటర్ కంటెంట్ ఉండేలా కనుక చూసుకున్నట్టయితే మనం ఈజీగానే బయటపడవచ్చు. సో నోరో వైరస్ సంబంధించి ఏదైతే న్యూస్ వస్తుందో అది చూసి ఎవరైతే భయపడుతున్నారో భయపడవద్దు. ఇది ఒక రకమైన డయేరియా లాంటిది తప్ప వేరేదైతే కదా. బట్ రక్షణ చర్యలు అయితే జాగ్రత్త, కలుషిత నీరు, కలుషిత ఆహారం చోలికైతే వెళ్ళకండి. అండ్ పిల్లల విషయంలో కావచ్చు, పెద్దల విషయంలో కావచ్చు, దీనికి వెళ్ళినా ఖచ్చితంగా చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి.